శివరామకృష్ణ ప్రసాద్ ఎల్లి తగల పెడితే ఇంటర్ నామకారు వస్తుంటే అడ్డుకున్నాడు వీళ్ళ బాబాయ్, అడ్డుకుంటానని ఇచ్చాడు, అడ్డుకోలేకపోయాడు. తర్వాత ఆయన ఏమయ్యాడు గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు బలిసిన అహంకారంతో విర్రవీగితే మీ బాబాయ్కి ఏం జరిగిందో మీకు అదే జరిగే పరిస్థితులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి చాలా గొప్పది, విర్రవేగొద్దు. మీరు విర్రవేగదు. విర్రవేగి 150 సీట్లు వచ్చినాయని చెప్పి పోతాలానికి వచ్చారు. ఇంకొక 6 నెలలు మీకు టైం ఉంది, తెలుస్తాం మీ సంగతి. నీ సంగతే కాదు, అడ్డగోలుగా రాష్ట్రంలో మా అధినేత కుటుంబమైన నోరు పారేసుకున్న నా కొడుకులందరి సంగతి చెప్తాం. నీ ఒక్కటి సంగతే కాదు, మా చెల్లెడు సంగతే కాదు. మీకు ఉంది, మాకు లేనిది, ఏమీ లేదు. బొచ్చు కూడా బీకలేరు మీరు, అది కూడా మేము చెబుతున్నాం. బొచ్చు కూడా బీకలేరా మీరు, మమ్మల్ని ఏం చేస్తారు మీరు? మీకేముంది, మాకేం లేదు. అధికారం వెంట్రుకలో అధికారం, నీ అధికారం 6 నెలల తర్వాత పోతే మేమే వస్తాం అధికారంలో, అప్పుడు నువ్వేం బీకుతావు, ఏడికి పోతారు మీరు. అందుకని ఈ సైకోలు కూడా మా అధినేత కుటుంబాన్ని తిడుతుంటే ఈ సైకో నవ్వుతాడు ముఖ్యమంత్రి. మీరు సైకోలో తయారైపోయారు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిధులు దాటద్దు. పరిధులు దాటితే మీరు పతనమవుతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పలనాడులో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది తెలిసిన ఇండికేషన్. ప్రజలు తిరగబడితే ఏమైద్దో, నిర్బంధం ఉంటే ఏమైద్దో, తిరుగుబో